సో అది ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు చూస్తే ప్యూర్ లవ్ స్టోరీ లాగా చాలా బాగా అనిపించింది, చాలా ఫ్రెషింగ్గా అనిపించింది. అండ్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక చూస్తే మొత్తం క్యాస్ట్ ఎట్లా అంటే మారుతీరావు గారు అండ్ నరేష్ గారు, మాధవి గారు, ఇట్లా చాలా మంచి క్యాస్ట్ ఉన్నారు. అది చూసేసరికి ఫ్యామిలీ డ్రామా అనిపించింది. సో ఇది ఎగ్జాక్ట్గా ఏజ్ ఓనర్కి వస్తుంది? అంతే అండి, ఇట్స్ లవ్ స్టోరీ విత్ ఫ్యామిలీ డ్రామా, అందుకే మేము న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా అని కూడా పెట్టింది. యా ఎగ్జాక్ట్లీ, ఆ న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా అనగానే ఇట్స్ లైక్ ఒక కొత్తగా అనిపించింది. ఒక ఫాదర్ అండ్ సన్ బాండింగ్ చాలా బాగుంటుంది. అలానే శ్రద్ధ వాళ్ళ ఐ థింక్ యువర్ బాబాయ్ సిజు సార్తో ఆ బాండింగ్ చాలా బాగుంటుంది. సో మా గల్పూర్ మారుతీరావు గారు, సో ఆయనతో నేను సెకండ్ టైం చేయడం, ఇది సుకుమారుడు చేశాను మళ్ళీ సెకండ్. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు బాగుంటుంది. అది ఈస్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్, సో వర్కింగ్ విత్ హిమ్ వాజ్ సంథింగ్ గ్రేట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో అందరూ ఉన్నారండి, వెన్లకిషోర్ ఆఫ్టర్ ఐ థింక్ నేను తను కలిసి మళ్ళీ చాలా రోజుల తర్వాత చేస్తాను. సో వెన్లకిషోర్ కానీ ఇలాగ సో లాట్ ఆఫ్ పీపుల్, సత్య, సో నా ఫ్రెండ్ క్యారెక్టర్ సత్య చేశాడు, తను కూడా చాలా బాగా చేశాడు. సో యా సత్య, సో అలాగ లాట్ ఆఫ్ పీపుల్ వర్క్డ్ ఇన్ దిస్ ఫిల్మ్. సో ఇట్స్ అ వెరీ కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి, మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ అంతా కూడా. సో ఇట్స్ కంప్లీట్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. Comedy zone, no one can beat him. So like I know that the audience will be roaring when his scenes come. And then my family members, Maruti, who plays Maruti Rao sir, who plays my tata, and then Shiju sir plays my uncle, my babai. I feel like everyone convincingly, everyone looks the part. Tata looks like my tata, my babai looks like my babai. Kabatti, everything looks like a real family laga. So yeah. And Adi, like itla love and family, చాలా మూవీస్ చూస్తుంటాం. అండ్ ఈ ట్రైలర్ టీజర్స్ చూసినప్పుడు డైరెక్టర్ గారు ఏదో కొత్త విషయం ఆడియన్స్కి చెప్పాలనుకుంటున్నారు. చాలా యాంగ్జైటీ అనేది ఈ మూవీ పక్కగా చూడాలి, బాగుంది, చాలా ప్రామిసింగ్గా ఉంది అని అనిపించింది. సో డైరెక్టర్ కోసం ఏం చెప్తారు? చాలా సున్నితంగా చెప్పాడండి పాయింట్ని. సాంగ్స్ కూడా మీరు వింటే ఫన్నీ హాస్ గివెన్ వండర్ఫుల్ సాంగ్స్, తను తన దగ్గర నుంచి చేయించుకున్నాడు సాంగ్స్ కూడా. సో కొంచెం కొత్తగా ప్రజెంట్ చేద్దాం నన్ను అని చెప్పి I think he has done a good job. Like, మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద మూవీ డైలాగ్స్ చెప్పారా? మూవీ డైలాగ్స్ పెద్ద పెద్ద చెప్పాను. చెప్పారు కదా, పక్కా చెప్పారు. పక్కా చెప్పారు, ఎందుకంటే ఏం మాట్లాడలేదు అంటారా? If I'm asking anything, he's like two line script ఇస్తే అంత డైలాగ్ అయినా చెప్తారు కదా. అంటే ఇప్పుడు నేను ముందే మనం ఎక్కువ చెప్పేసాం అనుకోండి, ఇదేంటి ఎక్కువ చెప్తున్నాడు, వీటికి సినిమా రిలీజ్ అవ్వలేదని చూస్తుంటారు జనం. He's talking too much before release. Right. Should be. You can be confident because Neetunaga as an audience, it's too good. Thank you. And mainly Jodi. I have to give that. Jodi aithe matram on screen chala chala baa anpinchindi. Superb. Thank you. Superb. Chala okalnokalu dominate chestu anta baa anpinchindi. Abba. And me working experience with director. My director Vishwanath. I call him Vishwa. Sir Gir Emi Ledu, I call him Vishwa directly because he became a friend through the shoot. Our ki first film, and he always knew our came kavali. He was very very clear. Ko mind lo cinema play avutundi laga, he would always in his head he'd be like ee scene ila ravali, you know. He would always during shoot he'd be like like this. So he is very passionate. And our ki cinema lo he has full confidence. He's a real hard worker, a real struggler. He has given it his all. He has his dreams are have, you know, ee cinema lo undi. So I wish him all the best. I think she is good at imitating kada kada kadandi okasari like ఇది సెట్ అనుకుందాం, డైరెక్టర్ ఎట్లా అంటారు? లైక్ ఆది యాక్ట్ చేస్తున్నారు, మీరు డైరెక్టర్, కెమెరా సెటప్ జరుగుతుంది. సో ఇట్ బి లైక్ విశ్వక ఓకే, ఐ సీన్ హిమ్ డు దిస్, ఐ డోంట్ థింక్ హి రియలైజెస్ బట్ ఏదో ఇన్ హిస్ హెడ్ సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్, ఇట్స్ గ్రేట్. దెన్ ఆది ఆది చెప్తారు మీ ఫేవరెట్ సాంగ్?
నాకు ఓవరాల్ ఆల్బమ్ ఇష్టం అండి. అంటే ఐ థింక్ ఆల్ ది సాంగ్స్ హ్యావ్ డిఫరెంట్ ఫ్లేవర్ అని చెప్పొచ్చు అండ్ ఫన్నీ. సో తను నీవే సాంగ్ వైరల్ అయింది అప్పట్లో. సో ఆ సాంగ్ నేను చూశాను అనమాట, చాలా 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 బాగుంటుంది. అండ్ ఇందులో ఆల్ రిలీజ్ అయిన సాంగ్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఫన్నీ ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ మ్యూజిక్. అండ్ అలానే అనంత్ శ్రీరామ్ గారు లిరిక్స్ రాశారనమాట. సో ఆయనకి చాలా థ్యాంక్స్ ఫర్ చాలా మంచి లిరిక్స్ రాసి ఇచ్చారనమాట. సో ప్రతి అక్షరం కూడా చాలా సున్నితంగా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది సింగర్స్ ఆల్సో హూ సాంగ్ ఫర్ దిస్ ఫిల్మ్. సో ఒక కంప్లీట్ ఒక మంచి మ్యూజికల్ ఆల్బమ్ అయింది. సో సాంగ్స్ విని అందరూ కూడా చాలా బాగుంది సాంగ్స్ అంటున్నారు. అండ్ ఫనీని కూడా లైక్ నీవే ఫనీ అని పెళ్ళడం కూడా స్టార్ట్ అయిపోయింది కదా, అంత ఫేమస్ అయింది. అండ్ మీరేం చెప్తారు మ్యూజిక్ గురించి? మా ఫేవరెట్ నా ఫేవరెట్ సాంగ్ ఇస్ చెల్లియ మాటే చందనం. ఎందుకంటే అది అది ఒక రెయిన్ సాంగ్, ఫుల్ బాలీవుడ్ హీరోయిన్ లాగా హ్యాడ్ టు డూ సారీలో, రెయిన్ ఇస్ ఫాలింగ్, ఎంప్టీ స్ట్రీట్స్, ఒక కార్ ఉంది. సో ఫర్ మీ ఇట్ వాజ్ లైక్ ఏదో సంథింగ్ వెరీ డిఫరెంట్ ఆ ఎక్స్పీరియన్స్. అండ్ ద సాంగ్స్ ఆర్ అమేజింగ్, ప్రతి ఒక్క సాంగ్ వెరీ బ్యూటిఫుల్. ఫనీ హాస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. అండ్ మా కొరియోగ్రఫర్ విజయ్ అవర్ కూడా హీ హాస్ డన్ అండ్ ఆల్ ద సాంగ్స్ పిక్చరైజేషన్ హ్యావ్ బిన్ బ్యూటిఫుల్, వెరీ నైస్ సాంగ్స్. అండ్ విశ్వ గారు ఏం చెప్పారంటే, మిస్ అయ్యాము, డేట్స్ కుదరలేదు, లేదు అంటే ఇద్దరితో సాంగ్ పాడించే వాళ్ళు, మీ బోత్ ఆర్ గ్రేట్ సింగర్స్ అని చెప్పారు. మీరే వేసుకుని మీరే. నో నిజమండి. ఎనీ టూ లైన్స్ యూ కెన్ ట్రై మీ ఫేవరెట్ సాంగ్. టూ లైన్స్ ఓకే, చెలియమ్మ అంటే చంద్రం. అట్లా మరి చదివినట్టు కాకుండా లైక్ సింగర్ లా. తను చాలా బాగా పడుతుంది. చెలియమ్మ అంటే చందనం, చందనములే చెలియ మాటే చందనం, చెలియ మాటే చందనం. ఓకే అంతే. అయితే విశ్వగారు అబద్ధం చెప్పలేదు, డేట్స్ కుదరక పాడించలేదు మిమ్మల్ని, అంతే కదా. జోడీ మూవీ చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నాం సీరియస్లీ, బికాజ్ ఏదో చెప్పాలి అని కాదు. టీజర్ ట్రైలర్ కూడా లైక్ అంటే ఏదో చెప్తున్నారో అనిపిస్తుంది, బట్ ఏదో హైడ్ చేస్తున్నారని కూడా అనిపిస్తుంది. సో చాలామంది ఎట్లా అంటే, జోడీ అనగానే ఆ టైటిల్కి తగ్గట్టు ఇట్స్ ఎ ప్యూర్ లవ్ స్టోరీ అలా అనుకుంటున్నారు. సో మీరేం చెప్తారు? నో, ఇట్స్ లవ్ స్టోరీ అండి. సో అందులో అసలు అదేం లేదు. బట్ మాతో పాటు ఒక ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ నరేష్ గారిది అండి. సో ఫాదర్ క్యారెక్టర్. సో ఆయన కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది ఆయన క్యారెక్టర్. అండ్ ఆయన నా మధ్య ఆయన మధ్య సీన్స్ చాలా లైవ్లీగా ఉంటాయి. అన్ని క్యారెక్టర్స్ కూడా చాలా ఫ్రెష్గా చాలా బాగా డీల్ చేశాడనమాట. సో ఫన్ అయితే ఉంటుంది సినిమాలో, లవ్ అయితే ఉంటుంది, ఫన్ అయితే ఉంటుంది. సో మంచి సాంగ్స్ ఉంటాయి. సో ఇట్స్ నేను ఇందాక చెప్పినట్టు ఇట్స్ కంప్లీట్ లవ్ స్టోరీ విత్ నైస్ ఫ్యామిలీ ఎమోషన్స్. ఫుల్ ప్యాకేజ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.